బిగ్ బాస్ 2 సీజన్ ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ ఎవరో కూడా తెలిసిపోయింది. మసాలా మసాలా ఉంటుందని ఊహించిన బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త మొహాలను తీసుకొచ్చి అందరినీ షాక్ కి గురిచేశారు. గెస్టుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారు పెద్దగా తెలియదు. మొత్తం 16 మంది బిగ్ బాస్ సభ్యుల్లో గీతామాధురి, రోల్ రైడా మినహా ఆకట్టుకునే పర్సనాలిటీ పెద్దగా కనిపించలేదు. సంజన, బాబు గోగినేని కామన్ మ్యాన్ కోటాలో ఎంట్రీ ఇచ్చిన వారిపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఫస్ట్ సీజన్ అప్పుడు కూడా ఇలానే కామెంట్లు వినిపించాయి. షో రన్ అవుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ గా మారింది. 16 మంది కంటెస్టెంట్స్ లో గీతామాధురి స్పెషల్. తొలి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మిగతా వారి కంటే ఇంట్రెస్ట్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గీతాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 16 మంది హౌస్ మేట్స్ లో ఎక్కువ మందితో పరిచయం ఉంది గీతాకి. రెండో హౌస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చిన అమిత్ తివారి చాలా సినిమాల్లో విలన్ గా నటించినా ఆయన పేరు పెద్దగా తెలియదు. ఫస్ట్ ఎపిసోడ్ లో హౌస్ మేట్లతో కలిసిపోయే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దీప్తి కూడా అంతే. ఇక నాలుగో హౌస్ మేట్ గా వచ్చిన హీరో తనీష్ కూడా పెద్దగా ఆకట్టుకునే క్యారెక్టర్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు గోగినేనిపై కూడా మిశ్రమ స్పందన వస్తోంది. అయితే మొదటి సీజన్ లో కత్తి మహేష్ పై కూడా ఇలాంటి కామెంట్లు వినిపించాయి. ఆయనని అనవసరంగా తీసుకున్నారన్న అభిప్రాయం కూడా వచ్చింది. అయితే షో నడుస్తున్న కొద్దీ మహేష్ పై మంచి స్పందన వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. టీవీ చర్చల్లో లాగా హౌస్ లోనూ బాబు డిబేట్ పెడతారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరో కంటెస్టెంట్ భానుశ్రీ కూడా అంతే. బాహుబలిలో సపోర్టింగ్ రోల్ చేసిన ఈమె చాలా తక్కువ మందికే తెలుసు. మిగతా వారితో పోలిస్తే పాప్ సింగర్ రోల్ రైడా కొంతలో కొంత బెటర్. ర్యాప్ సాంగ్స్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన హైదరాబాదీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హౌస్ లో ఎలా పెర్ఫామ్ చేస్తాడు అన్నది ఇంట్రెస్ట్ గా మారింది. కేవలం ర్యాప్ సాంగ్స్ కే పరిమితం అవుతారా, ఆకట్టుకుంటారా అనేది సస్పెన్స్. శంకర్ శ్యామల సెలక్షన్ కూడా బాగాలేదన్న విమర్శ ఉంది. పెద్దగా ఆకట్టుకోలేని పర్సనాలిటీ అని బిగ్ బాస్ నిర్వాహకులు డిసప్పాయింట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్యామల తన టాలెంట్ తో ప్రజలను అలరిస్తుందా, బోర్ కొట్టిస్తుందా అన్ని మున్ముందు ఎపిసోడ్ లో తేలనుంది. దీప్తి సునైనాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నా తెలుగు రాకపోవడం మైనస్. 10వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దీప్తి ఫస్ట్ సీజన్ లో ముమైత్ ఖాన్ ను గుర్తు చేసేలా ఉంది. ఆకట్టుకునే పర్సనాలిటీ కాకపోవటం కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. అయితే డబ్ స్మాష్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ గ్లామర్ డాల్ ఎలా ఆకట్టుకుంటుంది అన్నది ఇంట్రెస్ట్ గా మారింది. ఇక ఆర్టిస్ట్ కౌశల్ ను తీసుకోవడంపై కూడా మిశ్రమ స్పందన వస్తోంది. అనవసరంగా తీసుకున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కౌశల్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఫేడ్ అవుట్ అయినా వ్యక్తిని తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మసాలా మసాలా అంటూ ఊదరగొట్టిన నిర్వాహకులు అసలు మజా లేకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు కామన్ మ్యాన్ ఎంపికే నిదర్శనమని చెప్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన వారిలో ఆకట్టుకునే పర్సనాలిటీనే లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. తొలి కంటెస్టెంట్ గా వచ్చిన గణేష్ పై మిశ్రమ స్పందన వస్తోంది. బిగ్ బాస్ లో బోరింగ్ క్యారెక్టర్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే కోటాలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన సంజన అన్నే కూడా అంతే. మోడలింగ్ రంగం నుంచి ఆమెను తీసుకున్నా పెద్దగా ప్రయోజనం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అదరగొట్టే లుక్స్ తో 15వ కంటెస్టెంట్ గా గ్లామర్ టచ్ ఇచ్చింది సంజన. ఆమెపై కూడా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 2లో చివరి కంటెస్టెంట్ గా వచ్చిన నూతన్ నాయుడు కూడా పెద్దగా ఆసక్తి చూపే పర్సనాలిటీ లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీరు అలరిస్తారా, బోర్ కొట్టిస్తారా అన్నది మున్ముందు ఎపిసోడ్ లో తేలిపోనుంది. తొలి రోజే ఎలిమినేషన్ టాస్క్ తో బిగ్ బాస్ సీజన్ 2 రక్తి కట్టించారు. 16 మంది కంటెస్టెంట్స్ నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా ఎక్కువ మంది కామన్ పీపుల్స్ అయిన సంజన, నూతన్ నాయుళ్ల పేర్లు చెప్పారు. దీంతో వారిని హౌస్ లో ఉన్న జైల్లో లాక్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యే సెలబ్రిటీ ఎవరో ఇవాళ ఎపిసోడ్ లో తేలిపోనుంది.